జయ శ్రీమన్నారాయణ ఇక ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క జాతక ఫలం ఏ విధంగా ఉంది అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం ముందుగా వారు ఏ నక్షత్రం కన్యా రాశి వారు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదముల వారు నక్షత్రం నాలుగు పాదముల వారు నక్షత్రం మొదటి రెండు పాదముల వారు కన్యా రాశి జాతకులుగా చెప్పడం జరుగుతుంది ఇక కన్యా రాశి వారికి ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం అంతా కూడా మిశ్రమంగా ఉంది అని చెప్పవచ్చును ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవడం మంచిది పొందునందు కష్టము తప్ప ఫలితం కనిపించదు శిరో సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి కుటుంబ ఆర్థిక విషయాలు కొంత సామాన్యంగా ఉంటాయి బంధువర్గము నుండి సహాయ సహకారములు లభిస్తుంది గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు సంతాన పరంగా ధనవ్యయం తప్పదు భాగస్వామ్య వ్యాపారాలు కొంత అనుకూలిస్తాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ధన వ్యవహారములలో తొందరపాటు పనిచేయదు వృత్తి ఉద్యోగమునందు అధికారుల మన్ననలు పొందుతారు వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలంగా ఉన్నది విద్యార్థులు మరింత కష్టపడవలసి వస్తుంది రాజకీయ నాయకులకు గందరగోళ పరిస్థితులు తప్పవు ఈ రాష్ట్ర స్త్రీలకు కుటుంబంలో గౌరవం తగ్గుతుంది అకారణ అకారణ కలహ సూచనలు కూడా అకారణ కలహ సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశివారు దుర్గా గణపతి ఆరాధన చేయడం మంచిది రాహుకేతు పూజ కూడా చేయించుకోవడం చాలా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది మంగళవారం ఉలవలు శనివారం మినువులు దానంగా ఇవ్వడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఇది కన్యా రాశి వారికి ఈ యొక్క నూతన ఆంగ్ల సంవత్సరంలో వచ్చేటువంటి రాశి ఫలాలు